రాత్రికి రాత్రే సొంతళ్ల నుంచి సొంత రాష్ట్రం నుంచి తరిమివేయబడి స్వదేశంలోనే శరణార్థులుగా జీవిస్తున్న దీన గాథ కశ్మీర్ పండిట్లది ఆర్టికల్ మూడు వందల డెబ్భై ముప్పై ఐదు ఏతో పనికి మాలిన చట్టాలతో సర్వ హక్కులు కోల్పోయి తొంభైవ దశకంలో ఉగ్రమూకల రక్త దాహానికి వేల సంఖ్యలో పండిట్లు బలైపోయారు మిగిలినవారు ఇళ్ళు వాకిలి వదిలి పొట్ట చేత పట్టుకొని పారిపోయారు ఎప్పుడో ఓసారి న్యాయం జరక్కపోదా మళ్లీ సొంత గుటికి చేరకపోతామా అన్న ఆశతో దీనంగా బతుకులు ఇడుస్తున్నారు అయితే ఆర్టికల్ మూడు వందల డెబ్భై ముప్పై ఐదు ఏ రద్దుతో దశాబ్దాల ఎదురుచూపులు ఫలించాయి ఇప్పుడిప్పుడే కాశ్మీర్లో మార్పులు రావడం మొదలైంది ఇన్నాళ్లు తమ సొంత రాష్ట్రానికి తిరిగి వెళతామా లేదా అని ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ఉద్యోగాలతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించి తిరిగి తీసుకెళ్లడానికి కృషి చేస్తోంది ఈ మార్పుతో కడుపు రగిలిపోయిన ఉగ్రముఖలు మళ్లీ రెచ్చిపోతున్నాయి కశ్మీర్ పండిట్లపై పంజా విసురుతున్నాయి దీంతో వారు గతాన్ని గుర్తు చేసుకుని విలవిల్లాడిపోతున్నారు మే పన్నెండున సెంట్రల్ బుద్గామ్ జిల్లాలోని చదూరా ప్రాంతంలో రాహుల్ భట్ అనే కశ్మీర్ పండిట్ను లష్కరే తొయిబా ఉగ్రవాదులు అతని కార్యాలయంలోనే కాల్చి చంపారు దీంతో పండిట్లలో పాత భయాలు మళ్లీ మొదలయ్యాయి ఇప్పటికీ కశ్మీర్లో తమ ప్రాణాలకు భరోసా లేదనే భావన వారిలో వ్యక్తమవుతోంది రాహుల్ భట్ హత్యోదంతంతో అక్కడ ప్రధానమంత్రి ప్యాకేజీ కింద ఉద్యోగాలు పొందిన నాలుగు వేల మంది కాశ్మీరీ పండిట్లు నిరసన బాట పట్టారు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించే వరకు నిరసనను విరమించుకోబోమని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా షేక్ పోరా వలస శిబిరాన్ని సందర్శించారు ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్ హత్యకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారితో మాట్లాడి వారి ఫిర్యాదులను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు ప్రజలకు రక్షణ కల్పిస్తామని ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్నారు సమస్యలన్నింటినీ నిజాయితీగా న్యాయంగా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు అయినా కూడా పండిట్లు ఉద్యోగంలో చేరడానికి నిరాకరించి తమను జమ్మూలోని సురక్షిత ప్రాంతాలకు తరలించే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు కాగా ఆర్టికల్ మూడు వందల డెబ్భై ముప్పై ఐదు ఏ తొలగించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ పండిట్ల పునరావాసం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా ప్రధానమంత్రి ప్యాకేజీ కింద పండిట్లకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు మరెన్నో చర్యలు చేపట్టింది ఇప్పటికే ఉగ్రవాదులను ఎక్కడికక్కడ మట్టుబెడుతున్నా కూడా ఇంకా అక్కడక్కడా కొన్ని సంఘటనలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది